హాయ్ వీవర్స్, నిన్నటి ఎపిసోడ్తో ఒక్క నైట్కి ఓటింగ్ అంతా రివర్స్ అయిపోయింది. సో ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి వెనస్డే మార్నింగ్ వరకు ఎంత ఓటింగ్ పోల్ అయింది, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, పర్సంటేజ్ వైజ్ ఈ వీడియోలో చూద్దాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక అన్ని అన్అఫిషియల్ పోల్స్ని ఓవరాల్గా పర్సంటేజ్ వైజ్ తీస్తే శ్రీరామచంద్ర 25%తో టాప్ 1లో ఉన్నాడు. శ్రీరామ్కి ఓటింగ్ భారీగా జరుగుతూ ఉంది. ఇక సెకండ్ ప్లేస్లో అయితే రవి 19%తో ఉన్నాడు. రవికి ఉన్న ఫ్యాన్ బేస్ కారణంగా రవికి ఓటింగ్ భారీగా జరుగుతూ ఉంది. ఇక థర్డ్ ప్లేస్లో అయితే సిరి 17%తో ఉంది. సిరి గేమ్ పరంగానూ ఇక అలాగే షన్ను ఓటింగ్ రావడంతో తనైతే ఓటింగ్లో దూసుకుపోతూ ఉంది. ఇక జెస్సీ 12%తో 4th ప్లేస్లో ఉన్నాడు. జెస్సీకి కూడా ఫ్యాన్ బేస్ ఎక్కువగానే ఉంది, అలాగే షన్ను ఓటింగ్ కూడా రావడంతో 4th ప్లేస్లో కంటిన్యూ అవుతూ ఉన్నాడు. ఇక లోబో అయితే 9%తో 5th ప్లేస్లో ఉన్నాడు. లోబోకి ఓటింగ్ కాన్స్టాంట్గా జరుగుతూ ఉంది. నెక్స్ట్ కాజల్ 7%తో 6th ప్లేస్లో ఉంది. నిన్నటికి కాజల్ డేంజర్ జోన్కి వచ్చినట్లు కనిపించినా కూడా ఒక్క నైట్కి ఓటింగ్ బాగా జరగడంతో తనైతే సేఫ్ జోన్లోకి వచ్చేసింది. ఇక ప్రియా అయితే 5.7%తో చాలా లీస్ట్ ఓటింగ్తో ఉన్నారు. తన పర్ఫార్మెన్స్తో తన ఓటింగ్ని తనే తగ్గించుకుంటున్నట్టు క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఇక లాస్ట్ ప్లేస్లో 5.3%తో యానీ మాస్టర్ ఉన్నారు. యానీ మాస్టర్ ఓటింగ్ చూస్తుంటే వెంటనే సేఫ్ జోన్ లోకి వెళ్లే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ ని బట్టి చూస్తే మాత్రం మోస్ట్లీ యానీ మాస్టర్, ప్రియా గారు వీరిద్దరే డేంజర్ జోన్ లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఎప్పటికప్పుడు చేంజ్ అయ్యే ఓటింగ్ అప్డేట్ మీకు అందిస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.